విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రజల్ని ఆయన ప్రజలకు ద్రోహం చేశాడు కాబట్టి ఈ రోజు ప్రజలు ఆ అభిమానాన్ని ఇవ్వట్లేదు ఎవరు కూడా అరెస్ట్ అయిన తర్వాత పట్టించుకోవడం లేదు అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది 47 సంవత్సరాల ఆయన పదే పదే చెప్తా ఉంటారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నని ఇటు స్థానికంగా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా ఆయనకి సపోర్టివ్ గా ఎవరైనా మాట్లాడొచ్చేమో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు గాని దేశంలో ఉన్నటువంటి నాయకులు గాని ఎవ్వరు కూడా ఈ రోజు ఆయన పట్ల సానుభూతి చూపించేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎవ్వరు కూడా నేషనల్ లీడర్స్ ఎవ్వరు కూడా రావట్లేదు ఈ విషయం చాలా వరకు చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి మనం ఒకటే ఒకటి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసింది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ముగిసింది 1982 లో ఎంటి రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2004 తో ఆ అధ్యాయం ముగుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు 175 కు 175 స్థానాలు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇక లోకేష్ విషయానికి వస్తే లోకేష్ రాజకీయ నాయకుడి కుండల ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు అతను ఒక తన తండ్రిని విడిపించుకునే దానికి వ్యవస్థలను మేనేజ్ చేసుకునే దానికి మాత్రమే ఆయన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడే కానీ నిజానికి ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని ప్రజల కోరికలను నెరవేర్చి ప్రజల మనసుల్ని ఆకాంక్షల్ని అర్థం చేసుకొని ప్రజల అవసరాలను తీర్చేటటువంటి నాయకుడు లోకేష్ కాదు అన్నటువంటి విషయం మీకు గత 4 సంవత్సరాలుగా గత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గాని ఇప్పుడు గాని ఈ యొక్క గత 7-8 సంవత్సరాల్లో మీకే అర్థమై ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తాను ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ తిరిగి ఎందుకు ఎన్నుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల ఇళ్ల స్థలాలు 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఇంటింటికి పెన్షన్ వస్తా ఉంటే తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ వీధిలోకే స్ట్రీట్లోకే ఇంటింటికే మనం రేషన్ తీసుకెళ్ళి వెహికల్ని తీసుకెళ్ళి రేషన్ ఇస్తూ ఉంటే తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ 2.38 లక్షల కోట్ల రూపాయల్ని డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద పేదలకు ఎవరైతే అర్హులో వాళ్ళకి మనం ఎక్కడా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తే తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఇక పొలిటికల్ అపాయింట్మెంట్స్లో నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ ద్వారా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మనం ఇవ్వడం వాటిల్లో కూడా మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహిళా సాధికారత పేరుతో మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని నామినేటెడ్ పోస్టులో వీటిని ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ కూర్పులో కూడా 68% ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మనం 68% మంత్రివర్గంలో స్థానాలు కల్పించాం మనం అంటే దీన్ని బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఉప ముఖ్యమంత్రుల్లో 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు 4 ఉప ముఖ్యమంత్రుల్లో 80% వీరే ఉండడం కూడా మీరు చూస్తూనే ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు వీటన్నిటికీ మించి మైనారిటీలు కూడా చాలా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక సాధికారత అన్నటువంటి దాన్ని నేను ఒక సామాజిక సాధికారత విప్లవం అన్నటువంటిది అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక విప్లవ ధోరణిలో వారిని మిగతా సామాజిక వర్గాలతో సమానంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా
అన్నీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళని సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తుంది అన్నటువంటి విషయంలో మనం ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా మనం 175 కు 175 స్థానాలు మనం గెలుచుకోవాలన్నటువంటి ధ్యేయంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం దీంట్లో భాగంగానే ఈ రోజు ఈ యొక్క నియోజక వర్గానికి ఈ సామాజిక సాధికారత అన్నటువంటి ఈ యొక్క యాత్రలో భాగంగా ఈ యొక్క నియోజక వర్గానికి రావడం జరిగింది ఈ యొక్క నియోజక వర్గం బాపట్ల నియోజక వర్గం నుంచి మీ యొక్క శాసన సభ్యుడిగా మీ యొక్క శాసన సభ్యుడిగా గతంలో చాలా అద్భుతంగా పని చేసినటువంటి వ్యక్తిగా మీ కొన రఘుపతి గారిని మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పురంధరేశ్వరి పురంధరేశ్వరుని గురించి చెప్పాల నేను అందుకే చెప్పాల పురంధరేశ్వరుని గురించి పురంధరేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వచ్చారు అంటే తనకు ఒక నిలకడ లేనటువంటి రాజకీయ నాయకురాలు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది సిద్ధాంతాలు లేవు నైతిక విలువలు లేవు ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు ఉంటేనే రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో రాణిస్తారు అన్నటువంటిది ప్రజలు అభిమానిస్తారు అన్నటువంటిది సత్యం పురంధేశ్వరి గురించి చెప్పాలి నేను ఎక్కువ మహిళ కాబట్టి మహిళల పట్ల మన పార్టీకి ఉన్నటువంటి ఆ గౌరవం గాని మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పురంధేశ్వరి గురించి ఎక్కువ మాట్లాడను అయినప్పటికీ కూడా తను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి నా గురించి మిథున్ రెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి నేను దీని మీద తప్పకుండా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పురంధరేశ్వరికి ఒక నియోజకవర్గం లేదు మీరు చెప్పండి తన్నే చెప్పమనండి తను పలాని నియోజకవర్గం రాజ్యసభ సభ్యుడిని నాకే నియోజకవర్గం ఉండదు కానీ పురంధరేశ్వరికి ఈ రోజైనా నేను బీజేపీ నుంచి గతంలో కాంగ్రెస్లో ఉన్నాను గతంలో సోనియా గాంధీని ఏ రకంగా అద్భుతంగా పొగిడిందన్నటువంటిది నేను ట్వీట్లో కూడా చెప్పాను ఈరోజు బీజేపీలోకి వచ్చి తన యొక్క స్వార్థ ప్రయోజనాలని తన యొక్క కుటుంబ ప్రయోజనాలని తన యొక్క సొంత అజెండాని ఏదైతే ఆమె ముందుకు పెట్టి ముందుకు తీసుకెళ్తుందే తప్ప బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలని రాజకీయ పార్టీ ప్రయోజనాలని తను పరిరక్షించడం లేదు అన్నటువంటిది తెలుసుకోవచ్చు పురంధేశ్వరికి తెలిసింది ఒక్కటే ఒకటి పురంధరేశ్వరికి ఆమె కుటుంబం గురించి తెలుసు ఆమె సామాజిక వర్గం గురించి తెలుసు అంతేగాని రాష్ట్రాన్ని గురించి తెలియదు రాష్ట్ర ప్రజల గురించి తెలియదు ఒక నియోజకవర్గం లేనటువంటి రాజకీయ నాయకురాలు ఆమె విమర్శించడం అన్నటువంటిది చాలా అర్ధరహితమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నారన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా పురంధరేశ్వరి గారు మీరు ఆరోపణలు చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని మీరు చెప్పండి అంతేగాని మీ యొక్క కుమారుడు హితేష్ ఆమె కుమారుడు అంటే వెంకటేశ్వరరావు పురంధేశ్వరికి జన్మించినటువంటి హితేష్ గీతం యూనివర్సిటీ భరత్ వీళ్ళిద్దరూ ఏదో కొన్ని విషయాలు ఎవరో ఒక వ్యక్తి ఒక లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి ఒక బ్రోకర్ చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని నాపైన మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అర్ధరహితం ఆధారాలు లేనటువంటి ఆరోపణ అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా పురంధరేశ్వరి గారు మీకు నిజంగా ఆధారాలుంటే మీరు మీ యొక్క మీరు తెలుగుదేశం పార్టీతో లాలూచిపడి పట్టాభి అనే వ్యక్తి చేత
మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ ను కూడా అడ్రస్ చేశారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు ఏదేదో ఆరోపణలు చేశారు. మీరు ఒకటి గమనించుకోవాలి, నేనైతే లిక్కర్ అనేది తాకను, నేను తాగేది లేదు, నాన్ వెజిటేరియన్ కూడా తిన్ను. పురంద్రేశ్వర్ గారు ఆ మద్యం సేవిస్తారో నాకు తెలియదు, నాకు ఆ బ్రాండ్ల గురించి కూడా తెలియదు, ఏమేం బ్రాండ్స్ ఉన్నాయననేది కూడా తెలియదు. బహుశా పురంద్రేశ్వర్ గారు ఈ విషయం తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేదేమో. అంతేగాని ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి అటు రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఇటు లోక్సభ ఫ్లోర్ లీడర్ మీద ఈ రకమైనటువంటి ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తగదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. పురంద్రేశ్వరి గారి గతం నేను కానీ నా నోటి నుంచి కానీ చెప్పినట్లయితే, ఆమెకున్నటువంటి నైతిక విలువల్ని కానీ నేను చెప్పినట్లయితే, ఆమె చేసినటువంటి పనులను కానీ నేను నోరు విప్పి చెప్పినట్లయితే, ఒక మహిళ కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుని నేను ఈ విషయాలను నేను బయట పెట్టలేకున్నాను. నేనే కానీ బయట పెట్టినట్లయితే తను ఎక్కడ ఏమి చేసుకుంటుందో, ఏం చేసుకోవాల్సి వస్తుందో అర్థం లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని పురంద్రేశ్వర్ గారు మీరు తీసుకురావద్దు. మొదటికి 4 సార్లు మీరు వెరిఫై చేసుకోండి. గీతం భరత్ గీతం చెప్పినటువంటిది కానీ మీ కుమారుడు డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి మీరు అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆధారంగా మీరు ఆరోపణలు, అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రస్తుతానికి ఒక సెల్ఫ్ రెస్ట్రైంట్, ఒక కంట్రోల్డ్గా ఆమె చెప్పిన దానికి నేను రియాక్ట్ కావట్లేదు, చాలా కొద్దిగా రియాక్ట్ అయ్యాను. అంతకు మించి రియాక్ట్ అయ్యేటటువంటి విధంగా మీరు ప్రవర్తించవద్దు, భవిష్యత్తులో మీరు మాట్లాడవద్దు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఆమె దగ్గర ఆరోపణలు ఉన్నట్టయితే వాళ్లే చెప్తున్నారు, పట్టాభియే చెప్తున్నాడు, ఆమె చెప్తా ఉంది, కేంద్ర యూనియన్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ మాత్యులకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, రాష్ట్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు. మీరు న్యాయస్థానాలను అప్రోచ్ అవుతామని మీరే చెప్తున్నారు. మీ ఆధారాలతో మీరు ప్రూవ్ చేయండి. నేను కానీ మిథున్ రెడ్డి కానీ ఈ యొక్క ఏదైనా దీనిలో తప్పు చేసి ఉంటే మేము భగవంతుడు శిక్షిస్తాడు. మేము అటువంటి తప్పులు ఏమీ చేయలేదు పురంధరేశ్వరి గారు అనని ముమ్మాటికి పదే పదే నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పలు అంశాలపై ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడడం ఇప్పటివరకు మనం లైవ్ చూసాము. చంద్రబాబు అరెస్టును ఎవరూ పట్టించుకోవటం లేదు అన్నారు. తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారన్నారు. జాతీయ నేతలు కూడా ఎవరూ స్పందించడం లేదని చెప్పారు. ఇక చంద్రబాబు చరిత్ర ముగిసిపోయినట్లే అన్నారు విజయసాయిరెడ్డి.